పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వాడి భాషపై అభ్యంతరం చెప్పారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. కాంగ్రెస్ పార్టీ నేతలు నోరు జాగ్రత్త పెట్టుకోకుంటే ఆ పార్టీకి నష్టం జరుగుతుందన్నారు. పార్టీ సిద్ధాంతాన్ని మేనిఫెస్టోను గట్టిగా చెప్తే తప్పులేదు, కానీ వ్యక్తిగత విమర్శలు చేయడం ఎంతవరకు ధర్మమని ప్రశ్నించారు తలసాని. ఇలా చేస్తే పార్టీకి పుట్టగతులే ఉండవన్నారు ఆయన. నిన్న మొన్న దయాకర్ దగ్గరికి పోయి పాలకుర్తి ఆడవల్గరుగా మాట్లాడటం, అంటే వాడికి ఒక్కడికే వస్తుంది అనుకుంటున్నాడా మాట్లాడడానికి, నాకు అర్థం కాలే. అంటే మాలాంటి వాళ్ళు కూడా భాష మర్చిపోయి మాట్లాడవలసి వస్తుంది. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీకి నేను ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ నోరు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడకపోతే మీ పార్టీకి పుట్టగతులు ఉండవు, ప్రజలు అవేరే ఉన్నారు. మాట్లాడే పద్ధతులు ఉంటాయి కదా, ఒకరినొకరిని సంబోధించే పద్ధతులు ఉంటాయి కదా, ఏం మాట్లాడలేదంతా చాలా వల్గర్గా. ఎట్లా కోపం వస్తుందంటే అంత నీచంగా ఎట్లా మాట్లాడగలుగుతామో ఒక్కసారి ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. ఏ గట్టిగా మాట్లాడి, గట్టిగా అంటే నువ్వు చెప్పు నీ సిద్ధాంతం, నీ పార్టీ సిద్ధాంతం చెప్పు, నీ మేనిఫెస్టో చెప్పు, గట్టిగా చెప్పు. మరీ దరిద్రంగా మాట్లాడి దానివల్ల ఏంటంటే అల్టిమేట్గా వాళ్ళ పార్టీకే నష్టం జరుగుతుంది, అది గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నిన్నగాక మొన్న సనత్ నగర్లో వచ్చి మాట్లాడిపోయాడు. అంటే నన్ను వ్యక్తిగతంగా మాట్లాడడం ఏం ధర్మం అది? నువ్వు నీ పార్టీ నీ పాలసీ నీ క్యాండిడేటు నువ్వు చెప్పుకో, ఎవరికి అభ్యంతరం లేదు. అంటే ఇంత అంటే రాజకీయాల్లో ఉండి ఇంత సేవ చేసుకుంటూ ముందుకెళ్తే ఎవడు పడితే ఏదో మాట్లాడితే పడుకుంటూ ఉండాలా? నిన్న మొన్న దయాకర్ దగ్గరికి పోయి పాలకుర్తి ఆడవల్గరుగా మాట్లాడటం, అంటే వాడికి ఒక్కడికే వస్తుంది అనుకుంటున్నాడా మాట్లాడడానికి, నాకు అర్థం కాలే. అంటే మాలాంటి వాళ్ళు కూడా భాష మర్చిపోయి మాట్లాడవలసి వస్తుంది. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీకి నేను ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ నోరు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడకపోతే మీ పార్టీకి పుట్టగతులు ఉండవు, ప్రజలు అవేరే ఉన్నారు. మాట్లాడే పద్ధతులు ఉంటాయి కదా.